मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मत प्रवक्ता जयंती सदर्भमें मुस्लिम कड़ी 28వ तेदी ना जगह मिलादुन नबी डे मेमंदर चंदा पेद मसीद प्रारंभ अंदर की पेदल भोजना समकूर्ची वाली भोजना तिप्स्ता मिलादुन नबी प्रति संवसम इला अदान जो जश्न मीलादुन नबी मोहम्मद प्रवक्ता मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम वारी जन्मदिना पुरस्कुरी भीमवरम पट्टण भीमवरम मुस्लिम कमिटी आध्र्यन जश्न मीलादुन नबी कार्यक्रम सुन्नी जामिया मस्जिद गत 150 संवत्सराल नुंचि निर्वहिंचुकुंटुन्नाम इधी मा पूर्वीकुल वेसिन आचारान्नि इप्पुडुन्न तरालु तरतरालुगा దీని చేసుకుంటున్నాం ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త వారు ఏదైతే సూచించారో అందరూ కలిసిమెలిసి ఉండేలాగా సర్వ మానవాళికి సుఖ శాంతులు కలిగించేలాగా ఆయన బోధించి ఆయన ఆదేశించిన నమాజ్ని తూత తప్పకుండా పాటిస్తూ విశ్వాసిగా అనిపించుకుంటూ ఈ సందర్భంగానే స్నేహభావం పెంపొందించడానికి ఈ బార్వీ షరీఫ్ ఒక కార్యక్రమాన్ని ఇందులో సుమారు 10,000 మంది పాల్గొంటూ పరస్పరం ఒకరొకరు స్నేహభావాలు పెంపొందించుకుంటూ ఈ తీసుకుంటున్న ఆహారాన్ని అందరం పంచుకుంటూ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అవుజు బిల్లాహి మిన షైతాన రజీమ్ బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్ అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదనా హసీనా నబీనా కబీనా మౌలానా ముహమ్మద్ బారిక్ వసల్లం ఈరోజు జష్న్ మీలాదున్ నబీ ఈ మీలాదున్ నబీ పండుగను పురస్కరించుకొని ప్రవక్త గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఉందాగా గత 60 సంవత్సరాల నుంచి చేస్తున్నాం 10 కేజీల పలావుతో మొదలుపెట్టి ఇవాళ దగ్గర దగ్గర 1100 కేజీల పలావర్గు వండడం పేదలకు తినిపించడమే కాక దగ్గర దగ్గర ఊళ్ళ నుంచి కూడా చాలామంది ముస్లింలు వస్తారు ఇక్కడికి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళందరికీ ఫ్రీగా భోజనం వసతి ఈ రోజు సాయంత్రం అందరికీ కల్పిస్తాం మరి ఇది అల్లా యొక్క ఆజ్ఞ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతిలో ముస్లిం జీవితాన్ని ఎలా గడపాలో ఆ రకంగా మేమందరం ముస్లింలు అందరం కలిసి కలిసికట్టుగా ప్రవక్త గారి పద్ధతిలో జీవితాన్ని గడపడానికి మేమందరం సమాయక్తులం అయ్యాం మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎవరండి లాయి బర్గాతుహు ఈరోజు బార్మీ షరీఫ్ కన్నుల పండుగగా జరుపుకుంటున్నాం బార్మీ షరీఫ్ ఇవాళ ప్రవర్త పుట్టిన దినం ప్రవర్త పుట్టాలంటే ప్రవర్త అడుగురు జాడల్లో మేము నడిచే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తాం వేదల కోసం భోజనాలు ఇవ్వడం క్యారేజీలు ఇవ్వడం అన్ని మతాలకు సమానంగా మా ప్రవర్త ఎలా చెప్పారో భగవంతుడి ఆశీస్సులతోటి ప్రవర్త మాట మీద ఏదైతే జరుగుతుందో అదే 100 సంవత్సరాల నుంచి కూడా ఇలా మీ మసీదులో జరుగుతానే ఉంది కాబట్టి ఈ మసీదు ఒక ప్రాధాన్యత పెద్ద మసీద్ అంటే పెద్ద ఉన్నతమైన మసీద్ అని అర్థం ఈ 12 మసీదులకి పెద్ద మసీద్ ఎవరంటే ఈ పెద్ద మసీదు ముస్లిం కమిటీ ఈ ముస్లిం కమిటీ తరపు నుంచి కూడా అందరూ కూడా ప్రజలకి ఆశీర్వాదాలు ఇస్తూ ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ తెలియపరుచుకుంటున్నాం అస్సలాము అలైకుం